ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని టీ సర్కిల్ నుంచి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ మూడు రాజధానుల వలన రాష్ట్రంలో పాలనతో పాటు అభివృద్ది వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. మూడు రాజధానుల వలన అనేక పరిశ్రమలు రాష్ట్రానికి వస్తాయని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. తెలుగుదేశం పార్టీ కేవలం వాళ్ల స్వార్థం కోసమే ఒకే రాజధాని ఉండాలని ప్రజలను రెచ్చగొడుతున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు గోపురం శ్రీనివాసులు, మండల కన్వీనర్ తిరుమల వెంకటేష్, నరేందర్ రెడ్డి, అంజన్ రెడ్డి, తిప్పన చౌదరి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం కళ్యాణదుర్గంలో కురవత్తి ర్యాలీ జరిగింది. అది ఏమనగా, మా మూడు రాజధానుల పైన మనం కళ్యాణదుర్గంలో కురవత్తి ర్యాలీ జరగడం జరిగింది. ఏమిటంటే క్యాపిటల్ సిటీగా విశాఖపట్నం, అసెంబ్లీ రాజధానిగా అమరావతి, జ్యుడిషియల్ రాజధానిగా కర్నూలు. మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం ప్రకారము ఆ శాసనసభలో తీర్మానం చేసి పంపించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు కూడా జరుగుతాయి. మన కళ్యాణదుర్గంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తుందని కూడా చెప్తున్నాం. క్యాండిల్ ర్యాలీ జరగడం జరిగింది. మూడు రాజధానుల కొరకు, ప్రజల సంక్షేమం కొరకు, జగనన్న ఏమైతే సంక్షేమ పనులకి ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలో ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంది. కనుక మనందరి బాగోగులు చూసే బాధ్యత మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి ప్రజలంతా జగన్ బాటనే నడుస్తారని విశ్వాసంతో మేము చెప్తున్నాము. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకమంతా జగనన్న నాయకత్వం కావాలని ఆకాంక్షిస్తూ, జనమే జగన్గా, జగనే జనంగా భావిస్తున్నటువంటి తరుణంలో ఈరోజు చూస్తున్నాము అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణతో అభివృద్ధి చెందాలని చెప్పి ఆకాంక్షతో రాజధాని విషయంలో అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు సమానంగా ఉండాలా, సమతూకంగా ఉండాలని చెప్పి నిరుద్యోగిని, అందరినీ, రైతుల్ని అన్ని రకాలుగా మేలు చేయాలనే సంక్షేమ పథకాలతో ముందు నడుస్తున్నటువంటి జగనన్న నాయకత్వాన్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు కావాలని, ఒక్క రాజధాని వద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణ రాజధాని మద్దతుగా ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందుకోసం ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ కోవత్తుల ర్యాలీ రాష్ట్ర వికేంద్రీకరణ మద్దతుగా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కానీ క్యాండిల్స్ ర్యాలీ నిర్వహించడం జరిగినది.